టిబెటి యోగి మిలారేప చరిత్ర ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాదాయ నమ మిలారేప అధ్యాయము ఒకటి జననము బాల్యము ఓం నమస్తే భగవాన్ సద్గురు శ్రీ మిలారేప యోగురాజ దత్తాత్రేయ దయానిదే శృతి మాం రక్ష భక్తితే దేహిమేం దృఢం నా పేరు రేచింగ్ నేను ఇంతవరకు ఈ ప్రపంచంలో అవతరించిన మహాయోగులందరిలోకి అత్యంత మహనీయులైన జటమ్స్ మిలారేప శిష్యుని అటువంటి యోగి ఇంతకుముందు అవతరించలేదు ఇక ముందు కూడా మనకు లభించకూరు ఆయన మహాసమాధి చెందడానికి ముందు నాకు జ్ఞానములో ఒక దివ్య సందేశం అందింది దాని కారణంగా నా గురువైన మిలారేప గారిని తన జీవిత చరిత్రనంతా నాకు నా తోటివారైన ఆయన శిష్యులకు చెప్పవలసినదని అత్యంత భక్తి గౌరవాలతో ప్రార్థించాను నా ప్రార్థనను నా గురు గురు బంధువులందరూ సమర్థించారు అందరికీ అప్పటి వరకు ఆయన జీవిత చరిత్రలో కొద్ది సన్నివేశాలు మాత్రమే తెలుసు మా అందరికీ ఆయన జీవితంలో జరిగిన అనేక అద్భుత సన్నివేశాలను తెలుసుకోవాలన్న తీవ్రమైన ఆకాంక్ష ఉండేది ఆయన జీవితంలో జరిగిన అద్భుతమైన సన్నివేశాలను క్రియాణాన్ని పొందడానికే ఆయన ఎదుర్కొన్న కష్టాలు ఆయన సంపాదించిన అపూర్వ విజ్ఞానం సాధించిన ఘన విజయాలు తెలుసుకొని ప్రపంచానికి అందచేయడం వలన ఈ ప్రపంచము ఆధ్యాత్మికముగా ఎంతో సంపన్నమవుతుందని భావించాను నా ప్రార్థనను అత్యంత దయామయులైన ఆయన మన్నించ మన్నించారు నేను ఎంతో శ్రద్ధగా ఆయన చెప్పిందంతా వింటూ ఏ రోజుకు ఆ రోజు గ్రంథస్థం చేయడానికి ఉపక్రమించాను దండనార్హులైన తన శత్రువులను తగిన విధంగా శిక్షించడానికే చిన్నతనమంతా క్షుద్ర విద్యలను అభ్యసించడంలో గడపడము తరువాత అటువంటి తన ప్రవర్తనకు పశ్చాత్తాపం చెంది సత్యాన్వేషణకే తీవ్ర పరిమైన తీవ్రమైన పరితాపం చెందడము జ్ఞానాన్ని పొందాలనే తపనలో ఆయన శారీరకంగా మానసికంగా తీవ్రమైన కష్టాలను ఓర్పుతో సహించిన విషయము ఎప్పటికప్పుడు నశ్వరమైన ప్రతి అనుభవాన్ని త్రోసిపుచ్చుతూ భద్రమైన మార్గాన్ని పయనించడము తన జ్ఞానాన్వేషణలో ఓటమిని ఎన్నడూ దరచేరనియక చివరికి ఘన విజయాన్ని సాధించిన సంగతి తన దివ్యానుభవాలను శాశ్వతపరచుకోవడానికి ప్రపంచం నుండి దూరంగా తొలగి కొండ గుహలలో ఉంటూ అసాధ్యములైన సాధనలను అభ్యసించిన సంగతి తన జీవిత చరమదశలో తనను ఆశ్రయించిన నాలాంటి ఎందరో శిష్యులను ఉద్ధరించడానికి అనుక్షణము వెచ్చించిన విషయము ఆయన గురించి సామాన్యంగా మనకు తెలిసినదే మనకు ఆయన గురించి ఎంత తెలిసినా సరే అది ఆయన జీవిత సాగరంలో కొంచెమో మాత్రమే తెలుసుకోవలసినది ఇంకా ఎంతో ఉంది ఎంతో ఉంది ఆహా ఆయన తన జీవితంలోనే అనేక అమూల్య వివరాలను తెలుపుతూ మా కన్నుల నుండి ఆనంద బాష్పాలు కురిసేటంతగా సంతోషపెట్టడానికి ఎంతటి భావాలను మాలో నింపేవారో కదా తన జీవితంలోని అతి చిన్న సంఘటనను ఆయన నవ్వులతో చెప్తుంటే ఆయన చెప్పే ప్రతి పలుకు జీవిత పర్యంతం మరచిపోకుండా మా హృదయంలో పదలపరుచుకోవడానికి మేమెంత శ్రద్ధగా వినోవారమో కదా నా గురువు నాకు చెప్పిన తన దివ్య చరిత్రను ఇప్పుడు తిరిగి కూర్చడానికి నేనెంత యోగ్యత లేని వాడను అయినా ఆ పలుకులను గ్రంథస్థం చేస్తున్న నేను ఇంత ధన్యుడిని ఇంకా మీరు చదువుతున్న ప్రతి అక్షరము సత్యమే మనవలే సామాన్యుల తన జీవితం ప్రారంభించిన ఒక జీవిత కథయే ఇది అయితే ముగింపు మంత్రము ఎంత తేడాను మరొక మరో రకంగా చెప్పాలంటే ఉసుమంతో తానే నిండి ఉన్నానన్న సంపూర్ణ ఏకత్వంను అనుభవపూర్వకంగా గ్రహించడం అదే ముక్తి అటువంటి స్థితిని పొందిన వారు ఏ కొద్దిమందో అతి దుఃఖకారకములైన పాపాలను చేసి కూడా మళ్ళీ జీవితం అంతా పొందగలిగిన ఫలాన్ని పొందిన వారు ఏ మందో మిలారేప గారు ఆ పనే చేశారు ఇప్పుడు ఆయన భౌతిక శరీరం ఒక గూడిద పోగు మాత్రమే కావచ్చు ఆయన సజీవంగా మా మధ్య ఏ మిలారేప అయితే నిలిచారో ఆ మిలారేపనే నాటికి నేటికి నా గురుదేవులు పరమశ్రేష్ఠుడైన ఓ గురుదేవ నీకు వందనములు నేను వ్రాయు నీ చరిత్రపై నన్నీ కృపాదృష్టి గాన నాలో నుంచి నువ్వే ఇక ఇప్పుడు ఈ లోకం వినగలందులకే మాట్లాడుతండ్రి